హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాలీ డ్రీమ్స్ లాగ్స్ ఇండియా అని. ఎలా ఉన్నారు? బాగున్నారా? సారీ ఫ్రెండ్స్, 4 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. జ్వరంతో సఫర్ అయ్యాను. మీ బ్లెస్సింగ్తో ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ గుడ్ రెసిపీతో వచ్చేసండి. అది బొబ్బట్లు. ఏ విధంగా తయారు చూద్దామా? ముందుగా శనగపప్పును తీసుకోనండి. బాగా శుభ్రంగా కడుక్కొని 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక జల్లులో వేసుకుని నీళ్ళు పోయే వరకు ఉంచుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. తర్వాత చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లో వేసి కచ్చా పక్కకు రుబ్బుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టి అది కొద్దిగా వేడయ్యాక అందులో బెల్లం వేసి నిదానంగా కలుపుతూ ఉండాలండి. బెల్లం తురుము అనేది నిదానంగా కరుగుతుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని చూడండి ఏ విధంగా కలుపుతున్నాను. బెల్లం అనేది బాగా కరగాలండి. కరిగాక ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. స్టవ్ అనే సిమ్లో నుంచుకొని కలపాలండి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. సో స్లోగా కలుపుతూ బాగా పాకము ఇవన్నీ కలపాలండి. 2 గట్టి కలుపుకొని పిండి అనేది గట్టి పడండి. అప్పుడే ఉండల్లాగా వచ్చి బాగుంటుందండి. గట్టి ఉండలు రావాలి. బొబ్బట్లకు లోపల స్టఫింగ్ కోసం పూర్ణమైపోయిందండి. నెక్స్ట్ పిండి ఎలా కలపాలో చూద్దామండి. పిండికి గోధుమ పిండిని మైదా పిండి తీసుకుంటాను. నేను గోధుమ పిండి తీసుకొని సేమ్ చపాతి ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు బొబ్బట్లు ఏ విధంగా తయారు చేసి చూద్దామా. ముందుగా ఇలా పిండిని ఒక రౌండ్ బాల్గా చేసుకొని ఒత్తుకోవాలండి. పీట పైన కవర్ పెట్టుకుంటే ఈజీగా అంటుకోకుండా మనకు వచ్చేస్తుందండి. నీగా రీచుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలండి. నెయ్యి లేకపోతే నూనె, డాల్డా, ఈ విధంగా ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి తీసుకున్నానండి. ఈ విధంగా ఒత్తుకున్నాక పూర్ణం కూడా తీసుకోవాలండి. లోపల స్టఫింగ్ ఒక ఉండలాగా తీసుకొని చూడండి, ఈ విధంగా ఉండలాగా చేసుకొని గోధుమ పిండి లోపల నిదానంగా ఈ విధంగా నిదానంగా లోపల పూర్ణం అనేది బయట రాకుండా గోధుమ పిండి ఉంది కదా దాన్ని ఇలా చుడుతూ ఉండాలి. చుట్టూరా మడుచుకొని నీట్గా బొబ్బట్టుని ఒత్తుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా నిదానంగా బొబ్బట్టు అనేది నెయ్యితో ఒత్తుకోవాలండి. అప్పుడే కవర్ నుంచి ఈజీగా బొబ్బట్టు అనేది తీసుకొని పెన్న మీద వేపుకోవచ్చండి. స్టఫింగ్ అనేది బయట రాకుండా నిదానంగా నెయ్యితో ఇలా ఒత్తుకోవాలండి అన్ని వైపుల సమానంగా. అప్పుడే బొబ్బట్టు అనేది నీట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా ఒత్తుకోవాలండి అంతా. పక్కన ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టామండి. ప్యాన్ కాగాక ఈ విధంగా బొబ్బట్లు వేసుకొని నిదానంగా సిమ్లో పెట్టుకొని నిదానంగా తిప్పుతూ ఉండాలండి. మేము ఆల్రెడీ నెయ్యిలో బాగా ఒత్తాం కాబట్టి నెయ్యి ఇంకేమేలండి, కావాలంటే మీకు ఎక్స్ట్రా నెయ్యి వేసుకోవచ్చు. నిదానంగా తిప్పుతూ అన్ని వైపులు సమానంగా కలిటట్టు చూసుకోవాలండి. అప్పుడు బొబ్బట్టుని టేస్ట్ బాగా వస్తుంది. సరే సమానంగా అంతా కాలాలి అన్ని వైపులు అండి. సిమ్లో నుంచుకొని కాల్స్తే చాలా బాగా వస్తుందండి, లేదంటే మాడిపోతుంది బొబ్బట్టు అనేది. ఈ విధంగా రిమైనింగ్ అన్ని బొబ్బట్లు కూడా చేసుకోవాలండి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడి బొబ్బట్ల పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్. నా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి సబ్స్క్రైబ్ బటను, అది నా ఛానల్ని ఓపెన్ చేస్తే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనేది. అది నొక్కారనుకోండి, పక్కన గంట సింబల్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కారనుకోండి, నా నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవ్వట్లు ఎవరు కూడా చూస్తున్నారు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా ఛానల్లో ఇంకా సింపుల్ రెసిపీస్ పెట్టి మీ వరకు ఇంకా ఈజీగా రీచ్ అయ్యే ఆలోచన నాకు వస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఓకేనా, లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.